हाई నా పేరు శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ శ్రీనివాస్ ఈ వీడియోలోని టూ టాపిక్స్ మీ ముందు తీసుకొచ్చానండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇట్స్ అ రిక్వెస్ట్ ఎందుకు అని అంటే టూ టాపిక్స్ ఏవైతే నేను మీ ముందు తీసుకొచ్చానో యాజ్ అ యూట్యూబ్ క్రియేటర్ గా ఆర్ ఎల్స్ యాజ్ అ న్యూ యూట్యూబర్ గా మీకు చాలా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అండి అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో మొత్తం చూడండి మీరు ఎప్పుడైతే వీడియో క్రియేట్ చేస్తారో దానికి పోస్ట్ చేసే ముందు మీ దగ్గర త్రీ ఆప్షన్స్ ఉంటాయి అన్లిస్టెడ్ ప్రైవేట్ పబ్లిక్ అని ఒక టాపిక్ సెకండ్ టాపిక్ ఏంటి అని అంటే వీడియోలోని మీరు ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్ ఈ రెండు ఎప్పుడు వాడాలి ఈ రెండు ఎలా వాడాలి ఈ వీడియోలో చూపిస్తాను నేనే నా వీడియో ఏదైతే ఉందో దాని మీద ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్ రెండు యాడ్ చేసి చూపిస్తాను సో మీకు చాలా క్లియర్ గా ఉంటుంది రేపొద్దున మీరు ఎప్పుడైతే మీ వీడియోస్ పోస్ట్ చేసే ముందు ఈ ఎండ్ స్క్రీన్ అనేది కార్డ్స్ ఎందుకు వ్యాలిడ్ మీ వీడియోకి ఇది ఎలా పోస్ట్ చేయాలి యాడ్ చేయాలో మీ వీడియోకి ప్లస్ ఎలా పోస్ట్ చేయాలి అది కూడా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సో ఫస్ట్ ఏదైతే చెప్పానో వీడియో పోస్ట్ చేసే ముందు మీ దగ్గర త్రీ ఆప్షన్స్ ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ ఈ మూడింటికి మీరు ఎలా వాడాలి ఎప్పుడైనా మీరు వీడియో పోస్ట్ చేసే ముందు ఆ వీడియోకి ఎప్పుడు అన్లిస్టెడ్ అని పెట్టండి అంటే అన్లిస్టెడ్ లో దానికి ఉంచండి ఎప్పుడైనా మీరు ఏమైనా కరెక్షన్స్ చేద్దాం అనుకున్నా కూడా దానికి అన్లిస్టెడ్ లోనే ఉంచండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని మీద ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నారు మీకు ఏదైనా కాపీ రైట్ స్ట్రైక్ వచ్చింది లేదంటే ఏదైనా ఇమేజెస్ మీరు మారుద్దాం అనుకున్నా లేకపోతే వీడియో ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నారు వీడియోకి ఏదైనా ట్రిమ్ చేస్తున్నారు లేదా వీడియోలో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు ఎప్పుడైనా ఇది ఓన్లీ అన్లిస్టెడ్ లో పెట్టే మాత్రం చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేది ఏంటంటే ప్రైవేట్ ప్రైవేట్ లోని మీరు ఎప్పుడు ఎడిటింగ్ పార్ట్ చేయొద్దు ఎందుకు చేయొద్దు అని అంటే మీతో పాటు మీరు ఎవరికైతే మీతో పాటు మీకు ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఎడిటింగ్ అనేది చూడగలరు సో ఎప్పుడైనాను మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్లో ఉండాలి ప్రైవేట్ అనేది ఎప్పుడైనా మీతో పాటు మీ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కాబట్టి దానికి అంటే ఆ వీడియో అనే దానికి ఎప్పుడు మీరు ప్రైవేట్లో పెట్టకూడదు థర్డ్ వచ్చేది ఏంటి అని అంటే పబ్లిక్ మీరు 100% మీ వీడియో మీద మొత్తం మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు దానికి వీడియోకి పబ్లిక్ అనేసి మీరు రిలీజ్ చేసేసేయాలి ఎందుకంటే అది పబ్లిక్ చూస్తారు కాబట్టి ఇంకా అది వదిలేసేయాలి సో గుర్తుపెట్టుకోండి పబ్లిక్ ఎప్పుడైతే మీరు వీడియో మొత్తం 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీరు వీడియోకి పబ్లిక్ అని చేయాలి ప్రైవేట్ అని ఎప్పుడైతే పెట్టుకుంటారో ఓన్లీ మీ వరకు మీ సబ్స్క్రైబర్స్ వరకే మాత్రమే మీ ఇద్దరే ఈ వీడియో చూడగలరు అప్పుడే ప్రైవేట్ అని పెట్టుకోవాలి అన్లిస్టెడ్ అని చేసింది ఎప్పుడు మాత్రం మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ట్రిమ్ చేసేటప్పుడు వీడియో మీద ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏ చేంజెస్ అయినా చేసుకోండి ఆ వీడియోకి ఆ వీడియో అనేది ఎప్పుడు అన్లిస్టెడ్లో మాత్రమే ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఇవి చాలా త్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాను ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్ కోసం ఎండ్ స్క్రీన్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మీరు లేటెస్ట్ వీడియోస్ ఏవైతే పోస్ట్ చేశారో ఆ రెండు వీడియోస్ ఇప్పుడు ఎవరైనా యాజ్ అ వ్యూవర్గా మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు లేటెస్ట్ ఏవైతే లాస్ట్ టూ వీడియోస్ చేశారో లేకపోతే ఇంకేమైనా ప్లేలిస్ట్ ఉందనుకోండి ఆ ఎండ్ స్క్రీన్లో మీరు అది యాడ్ చేయొచ్చు ఎండ్ స్క్రీన్లో యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు యాజ్ అ వ్యూవర్గా నేను ఒక వీడియో వాచ్ చేస్తున్నాను అని అంటే ఈ ఫలానా అంటే క్రియేటర్కి ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయి అని అంటే నేను ఇంకెక్కడైనా ఎత్తుక్కునే బదులు నాకు ఎండ్ స్క్రీన్లోని మీరు ప్లేలిస్ట్ పెట్టారనుకోండి అది నాకు ఈజీగా ఉంటుంది జస్ట్ వెళ్ళి ఒక క్లిక్ కొట్టాను అంటే నాకు మీ ఛానల్ ప్లేలిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది సో అది నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఎండ్ స్క్రీన్ అనేది తప్పకుండా మీ వీడియోలో యాడ్ చేయండి తర్వాత వచ్చేది కార్డ్స్ కార్డ్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మీరు ఒక లేటెస్ట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు ఆ పోస్ట్ చేసిన వీడియోలో పాతవి ఏమైనా టాపిక్స్ ఉన్నాయనుకోండి అంటే కరెంట్ వీడియోతో పాటు మీరు రిలేట్ చేస్తున్నారు లేదు అని అంటే మీ వ్యూవర్స్కి చెప్తున్నారు ఏంటి అని అంటే నేను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో తయారు చేశానంటే మీరు ఇలాగ ఐ బటన్ అని చెప్పేసి మీరు అక్కడ ఆ కార్డ్ ఏదైతే వీడియో ఉందో ఆర్ఎల్స్ ఆ కార్డ్కి సంబంధించింది ఏదైతే వీడియో ఉందో మీరు అక్కడ పోస్ట్ చేయవచ్చు అంటే ఆ లింక్ అక్కడ వేయొచ్చు సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఎప్పుడైతే కరెంట్ వీడియో పెడతారో ఆ కరెంట్ వీడియోలోని ఆ పాతది ఏదైతే వీడియో ఉందో దాన్ని ఐ బటన్ అని ఆ మొత్తం ఆ ఛానల్ ఏదైతే టైటిల్ ఉందో అది అక్కడ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైనా వ్యూవర్ ఏమో ఆ లింక్ మీద ఏదైనా క్లిక్ చేసేసి మీ పాత వీడియో చూడొచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్ ఎప్పుడు కూడా మీ వీడియోలు అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు మీరు ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తారో పోస్ట్ చేసే ముందు ఈ రెండు దానికి యాడ్ చేయండి సో ఇప్పుడు నేను మీకు ఆ వీడియో చూపిస్తానండి ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం అండి ఇదిగోండి ఇది నా కంప్యూటర్ స్క్రీన్ సో ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు యూట్యూబ్
ఇది ఎక్కడ చూడొచ్చు అని అంటే, ఇప్పుడు చూడండి ఇది మీ వీడియో ఉంటుంది కదా, వీడియోలోని ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది, పెన్సిల్ బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రాల్ చేస్తే కిందన ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి అని అంటే ఎండ్ స్క్రీన్ ప్లస్ కార్డ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే మీరు పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోస్ ప్లస్ మీ ఛానల్ ప్లేలిస్ట్ అన్నీ ఇక్కడ మీ వ్యూవర్స్కి అనేది చూపించవచ్చు. సో ఫస్ట్ నేను ఏదైతే ఎండ్ స్క్రీన్ అని మాట్లాడానో ఈ ఎండ్ స్క్రీన్ అని చూపిస్తాను. సో ఎండ్ స్క్రీన్ మీద ఇక్కడ పెన్సిల్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసేటప్పుడు ఇవి ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో చూసారు, ఇక్కడ 2 వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ బటన్ ప్లస్ 1 వీడియో ప్లస్ సబ్స్క్రైబ్ బటన్. సో మీకు ఎలాగ అనిపిస్తుందో మీరు అలాగా ఇది యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఎప్పుడు ఇది ప్రిఫర్ చేయనండి, నాకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండి. ఈ ఎండ్ స్క్రీన్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవడానికి జస్ట్ ఈ ప్లస్ బటన్ మీద కొట్టి ఇదంతా ఏదైతే డ్రాగ్ చేసుకోవచ్చు, ఈ కర్సర్ అనేది డ్రాగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి నేను చేసి చూపిస్తాను నా వీడియోకి. ఇప్పుడు నేను ఈ వీడియో అనేది క్లిక్ చేశాను. వీడియోని క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా దాన్ని బట్టిగా అది సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తుందండి. ఇక్కడ చూడండి మోస్ట్ రీసెంట్ అప్లోడ్, లేదంటే బెస్ట్ ఫర్ వ్యూవర్ చూస్ స్పెసిఫిక్ వీడియో. అంటే చూస్ స్పెసిఫిక్ వీడియో అన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది. సో నేను ఎప్పుడు అది ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే యూట్యూబ్ ఒక వీడియో లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోను. సో నేను ఎప్పుడు మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని పెట్టి ఇవ్వండి. ఇక్కడ కర్సర్ ఇక్కడ చూడండి ఇది ఏదైతే ఉందో ఈ కర్సర్ ఇక్కడ మూవ్ చేసి ప్లస్ ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఇది మొత్తం చివరి వరకు వచ్చేస్తుంది. సో ఇది చివరికి వచ్చేటప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఇక్కడ రీసెంట్ ఏదైతే వీడియో నేను పోస్ట్ చేశానో అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నేను మీకు అది చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్లస్ మీద కొట్టి ఇక్కడ చూడండి ప్లస్ ప్లేలిస్ట్ సబ్స్క్రైబ్ ఛానల్. సో నేను ఇప్పుడు మళ్ళీ నాది ఇంకొక సెకండ్ రీసెంట్ ఏదైతే వీడియో పోస్ట్ చేశానో దానికోసం కూడా ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ అది ఇక్కడికి వచ్చేసింది రైట్ సైడ్న. సో ఆ వీడియో కూడా నేను డ్రాగ్ చేసేసి ఒకే టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. సో ఇక్కడ ఒక వీడియో ఉంది, ఇక్కడ ఒక వీడియో ఉంది. ప్లస్ ఇప్పుడు నాకు లాస్ట్ది ఏంటి అని అంటే నా సబ్స్క్రైబ్ బటన్. సో ఎప్పుడు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉంది. సో దీనికి కూడా నేను డ్రాగ్ చేసి నా రైట్ సైడ్ పెడతాను, ఎందుకంటే ఇది నా ప్రిఫరెన్స్. చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు లేకపోతే ఈ కార్నర్లో పెట్టుకుంటారు, బట్ నేను ఈ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఇక్కడ నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఇలా డ్రాగ్ చేసేసి ఇది ఇక్కడ పెట్టాను. సో ఈ 3 వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఇక్కడ నేను ఇలా సేవ్ చేసేసాను. సో సేవ్ చేసిన తర్వాత మీరు స్టిల్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేశారు అని అంటే చూడండి మోస్ట్ రీసెంట్ అప్లోడెడ్ వీడియో, బెస్ట్ ఫర్ వ్యూవర్, ప్లస్ ఈ సబ్స్క్రైబ్ బటన్, అంటే 3 ఇక్కడ యాడ్ అయిపోయాయి. ఇది ఎండ్ స్క్రీన్ అండి, ఇక్కడ ఇది ఇంతవరకు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఏంటి అని అంటే మనం కార్డ్స్. కార్డ్స్ ఎందుకు అని అంటే మీరు ఏదైనా వీడియో చేస్తున్నారు, ఆ వీడియో చేసేటప్పుడు మీ పాత వీడియోకి ఈ వీడియోతో రిలేట్ ఏమైనా చేద్దాం అనుకున్నా కూడాను మీరు ఇక్కడ ఎండ్ కార్డ్స్ వేసేది చాలా అవసరం. సో అది కూడా ఇదే ప్యాటర్న్ అండి, వీడియో ప్లేలిస్ట్ ఛానల్ లింక్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే ఈ 4 చేసే బదులు సేమ్ మనం ఏదైతే ఎండ్ స్క్రీన్ కోసం చేసామో అదే స్టెప్స్ ఇక్కడ ఫాలో అవుతాం. ప్లస్ బటన్ మీద కొట్టి ఇక్కడ వీడియో అని పెట్టేటప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్ దొరుకుతుంది, మీరు ఏ వీడియో సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు నిన్న లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తాను. ప్లస్ ఏదైతే బ్లూ కలర్ మీరు కర్సర్ చూస్తారు కాబట్టి ఇది నిన్న డ్రాగ్ చేసి నాకు ఒక పర్ఫెక్ట్ జాగా అనిపించేటప్పుడు నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అది ఇలా క్లిక్ చేస్తాను. సో మళ్ళీ అది ఇక్కడి వరకు మూవ్ చేస్తాను. తర్వాత మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేలిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ప్లేలిస్ట్ చెప్తున్నా ఒకటే ఉంటుంది కాబట్టి ఎవరోలో ఇష్టం వాళ్ళు 10 ప్లేలిస్ట్లైనా పెట్టుకుంటారు, బట్ నేను ఒకే ప్లేలిస్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కర్సర్ కూడా ఇక్కడి వరకు నేను మూవ్ చేస్తానండి. సో ఒక టైం ఫ్రేమ్ అని నేను సెట్ చేసుకుంటాను యాజ్ పర్ మై వీడియో. ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సేవ్ అని కొడతాను. సో సేవ్ అని కొట్టిన తర్వాత ఈ ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్ ఈ రెండు ఇక్కడ యాడ్ అయిపోయాయి. సో యాడ్ సో ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారు కదండి, మీకు ఎలాగనిపించిందో తప్పకుండా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకేమైనా వీడియోస్ మీరు నా త్రూగా చూడాలనుకుంటున్నారని కూడా తప్పకుండా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. త్వరలోనే మీ ముందు ఇంకొక కొత్త వీడియోతో నేను కలుస్తానండి. థ్యాంక్ యూ.